హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీపీఎస్సీ సో చాలా రోజుల తర్వాత మనము ఈరోజు క్లాస్లోకి రావడం జరిగింది దీనికి రీజన్ ఆల్రెడీ మనం చెప్పాము ఎందుకంటే మాకు డివైజ్ ఏదైతే ఉందో అది మిస్ప్లేస్ అయిపోయి కొంచెం ప్రాబ్లం వచ్చి అందుకే వీడియోస్ని మనము ఇవ్వలేకపోయాము సో మనకు అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మళ్ళా సరిచూసుకోవడం జరిగింది సో ఇప్పటి నుంచి మనం అనుకున్న ప్రకారం మన క్లాసెస్ని కంటిన్యూ చేస్తాము సో మెయిన్లీ మనము ఈరోజు జరుగుతున్నటువంటి వీడియోలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆరు వందల డెబ్బై పోస్టులతో జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ అనే నోటిఫికేషన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది ఇటీవలే ఆర్థిక శాఖ కార్యదర్శి కూడా ఏపీపిఎస్సి సెక్రటరీ గారికి అనుమతి ఇవ్వడం జరిగింది ఏ క్షణంలో అయినా సరే నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది సో మనం కూడా ఆ రోజు వీడియో చేసి ఆ విషయాలను అందరినీ చెప్పడం జరిగింది సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము అసలు సిలబస్ ఏంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి ఏ రకమైనటువంటి గైడెన్స్ అండ్ సపోర్టు ఎవ్రీథింగ్ ఓరియంటేషన్ మొత్తం కూడా ఈ క్లాస్లో మనం ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది సో ముందు మనము ఒక అయితే డిస్కస్ చేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే అంతకుముందు ప్రకటించినటువంటి సిలబస్లో ప్రిలిమ్స్కి మెయిన్స్కి సపరేట్ సిలబస్ ఇవ్వడం జరిగింది కానీ ఇటీవల ఏపీఎస్సీ సెక్రటరీ కావచ్చు లేదంటే మెంబరు సలాంబాబు గారు కావచ్చు వాళ్ళు చెప్తూ చెప్తూ ప్రిలిమినరీ అనేది లేదు నేరుగా మెయిన్స్ అనేది చెప్పడం జరిగింది సో దాని ప్రకారం కానీ మనం కానీ చూస్తే మెయిన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వన్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఇదంతా కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది సో మనకి వాళ్ళు చెప్పడం వల్ల తెలిసింది ఒకటే ఒకటి మెయిన్స్ లేదు నేరుగా సారీ ప్రిలిమ్స్ లేదు నేరుగా మెయిన్స్కి అవకాశం అని చెప్పారు ఇది నిజంగానే మంచి అవకాశం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తీవ్రమైన పోటీ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మెయిన్స్లో ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ అటెండ్ అవుతారు సో అది ఖచ్చితంగా తీవ్రమైన పోటీ ఉంటుంది ఈ సమయంలో ఏం చేస్తే బాగుంటుందనేది గత అనుభవాల దృష్ట్యా మన టీంలో ఉన్నటువంటి ఎస్ఎస్సీ ఆస్పిరెంట్స్ ఏపీఎస్సి ఆస్పిరెంట్స్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరితో కూడా డిస్కస్ చేసుకొని ఎలాంటి స్ట్రాటజీ వెళ్తే బాగుంటుంది ఎందుకంటే లాస్ట్ టైం మనం సచివాలయం టైంలో మంచి వీడియోస్ని కంటెంట్ని ఇవ్వడం జరిగింది దాదాపు ముప్పై ఐదు పైచులకు అంటే మన వీడియో నుంచి వచ్చినట్లుగా మనం చెప్పడం జరిగింది చాలామంది కూడా మనకి ధన్యవాదాలు తెలిపారు సో ఒకసారి మనము సిలబస్ చూద్దాము మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనందరికీ కూడా తెలిసిందే కరెంట్ అఫైర్స్ అనేది పట్టు ఏ ఎగ్జామ్కైనా సరే సో జనరల్ స్టడీస్ని మెన్షన్ చేసినప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ స్టేట్కి సంబంధించినవి చాలా చాలా ఇంపార్టెంటు అది మాత్రం మీరు ఖచ్చితంగా చూసుకోవాలి దీని తర్వాత వచ్చేసి జనరల్ సైన్స్ అన్నారు ఇది మనకి ఏపీఎస్సికి సంబంధించినటువంటి నిర్వహించే ప్రతి ఎగ్జామ్లో జనరల్ సైన్స్కి సంబంధించి చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయి కారణం ఏంటంటే వాళ్ళు అప్లైడ్ సైన్స్లోకి వెళ్తున్నారు అప్లైడ్ ఫిజిక్స్లోకి వెళ్తున్నారు ఒక్కోసారి కోర్లోకి వెళ్తున్నారు కోర్ కెమిస్ట్రీ ఆర్బిట్ అని చెప్పేసి దాని తర్వాత ఉండే సిస్పిన్స్ అవన్నీ కూడా చెప్పడం జరిగింది సో వాటికి సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయితే రీచ్ అయిపోతారు లేదంటే నుంచి వచ్చిన వాళ్ళైతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది సో దాని మీద కొంత కాన్సన్ట్రేషన్ కానీ చేస్తే అయిపోతుంది దాని తర్వాత వచ్చేసి హిస్టరీ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ ఎందుకంటే మోడర్న్ ఇండియాకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది నేషనల్ మూమెంట్ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా సో ఇది మనకి దానికి సంబంధించి ఉంది ఏపీ హిస్టరీకి సంబంధించి మనం ఆల్రెడీ ఇస్తున్నాము అండ్ పాలిటీ ఇది అందరికీ కూడా పరిచయం ఉండేది ఎక్కువ స్కోరింగ్ కూడా దాంట్లోనే వస్తుంది అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏపీ కావచ్చు ఇండియా కావచ్చు ఇది దాని తర్వాత జాగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ మెయిన్లీ లాజికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడు డేటా అనాలసిస్ ఇవన్నీ కూడా మనకి మంచి స్కోరింగ్ వచ్చేటువంటి సబ్జెక్ట్స్గా తీసుకోవచ్చు అండ్ బైఫర్కేషన్ ఆఫ్ ఇండియా ఏపీ సో అది పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించి మనకి డెబ్బై ఐదు మార్కులకి ఇంగ్లీష్ ఉంది డెబ్బై ఐదు మార్కులకు తెలుగు ఉంది డెబ్బై ఐదు మార్కులకి ఇంగ్లీష్ అనేది చాలా ఎక్కువ మందికి దీంట్లో స్కోరింగ్ తెచ్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే తెలుగులో ఎలాగో మాతృభాష కాబట్టి వాటిని తెచ్చుకుంటారు బట్ ఇంగ్లీష్లో కానీ ఎక్కువ మంది కానీ తెచ్చుకోగలిగితే పేపర్ టూలో అధిక స్కోర్ చేసే అవకాశం ఉంటుంది సో ఐదే ఐదు ఉన్నాయి డెబ్బై ఐదు మార్కులు అంటున్నారు కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే ప్రతి టాపిక్ నుంచి పదిహేను మార్కులు వచ్చే అవకాశం ఉంది మన టీంలో ఇంగ్లీష్కి సంబంధించి కంటెంట్ వాళ్ళు చాలా బాగా ఇస్తున్నారు సో దానికి సంబంధించి కింద మనం అడ్రస్ చేస్తాము సో ఇప్పుడున్న పరిస్థితిని కనుక మనం గమనిస్తే ఎడారిలో ఓయాసిస్ లాగా పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే చాలా చాలా హోప్స్తో గ్రూప్ టూ కావచ్చు లేదంటే ఇతర ఇతర ఎస్ఐ కానిస్టేబుల్ గురించి కావచ్చు మన వాళ్ళు చాలామంది పెట్టుకున్న హోప్స్ అన్నీ కూడా పోయి లాస్ట్కి ఆరు వందల డెబ్బై పోస్టులతో మండల్ లెవెల్ పోస్ట్ అండి ఇది మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది సో ఇప్పుడు మా నుంచి వచ్చే వీడియోస్ కావచ్చు సపోర్ట్స్ కావచ్చు ఏ విధంగా ఉంటుందని మీకు చూపిస్తాను పోయిన ఇయర్ జరిగినటువంటి సచివాలయ పరీక్షలో ఇంగ్లీషు కరెంట్ అఫైర్సు ఏపీ రిలేటెడ్ వీడియోస్ నుంచి ముప్పై ఐదు పైచిలుకలు మార్క్స్ వచ్చాయి ఇది చాలామంది మన ఛానల్కి రకరకాలుగా ధన్యవాదాలు చెప్పుకోవడం కూడా జరిగింది సో ఇప్పుడు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కోసము అమ్యూజింగ్ స్టఫ్ మిషన్ ఏపీఎస్సి ఛానల్ నుంచి ఏ విధమైన సపోర్ట్ వస్తుందనేది కూలంకషంగా ఒక ఫైవ్ మినిట్స్లో మేము మీకు చెప్పాలనుకుంటున్నాము సో ఇంగ్లీష్కి సంబంధించి ఇప్పుడు మనము వివరంగా చూద్దాము ఇంగ్లీష్కి సంబంధించి ఇందాక చెప్పినట్టు సెవెంటీ ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము మెయిన్స్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్ తెలుగు కూడా ఉంది సో తెలుగు అంటే మీకు ఇందాక చెప్పినట్టు మీ మాతృభాష అందరికి కూడా బాగానే ఉంటుంది కాబట్టి కొంచెం కవర్ చేయొచ్చు దానికి సంబంధించి మనకి అవైలబిలిటీ బుక్స్ కూడా అన్నీ కూడా ఉన్నాయి ఇంగ్లీష్కి కూడా ఉంటాయి కానీ మనకి బేసిక్స్ నుంచి స్ట్రాంగ్గా మనం లాస్ట్ టైం సచివాలయం ఎగ్జామ్ అప్పుడు ఇప్పుడు ప్యాసేజ్ అని సీక్వెన్సు మిస్సింగ్ ద సెంటెన్సెస్ ఫిల్లర్సు ఇట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ నుంచి మనం వీడియోస్ పెట్టడం జరిగింది దానికి కూడా చాలామంది అద్భుతమైన స్పందన వచ్చి సో చాలామంది పర్సనల్గా కూడా మనకి మెసేజ్లు పెట్టారనమాట మేము ఇంత సులభంగా అయిపోద్ది అనుకోలేదు ఐదారు క్వశ్చన్ ఇంగ్లీష్ నుంచి వచ్చాయి మేము నాలుగు నుంచి దాకా పెట్టగలిగాము మీరు చూడబట్టి అని చెప్పడం జరిగింది సో అదేవిధంగా అంతకన్నా ఎక్కువ ఇంకా డీప్గా వెళ్ళి ఈసారి ఎందుకంటే డెబ్బై ఐదు మార్కులు ఒక్కొక్క టాపిక్కు మనకి ఫిఫ్టీన్ మార్క్స్ యావరేజ్గా నేను యావరేజ్గా వస్తుంది కాబట్టి సో డీప్గా మనకి మెయిన్స్ లెవెల్ కాబట్టి మనం కొంచెం గట్టిగా ఈసారి మీకు స్టాండర్డ్తో ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాము సో ఒకసారి మనము సిలబస్ గురించి కనుక చూసుకుంటే ఇంగ్లీష్లో ఈ ఇక్కడ మనకి అఫీషియల్గా ఇచ్చిన దాని ప్రకారం మనం చూసుకుంటే కాంప్రహెన్షన్ యూసేజ్ అండ్ ఇడియమ్స్ వొకాబులరీ అండ్ పంచువేషను లాజికల్ రీ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ గ్రామరు సో ఇప్పుడు ఫస్ట్ మనం కాంప్రహెన్షన్ గురించి తీసుకుంటే కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్లు అండి ప్యాసేజ్లు అంటే పదాలు కూడా మనకి అర్థం కానట్టుగా వాడతారు కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్లు ఒక హాఫ్ ఒక పేరానో రెండు పేరాలో ప్యాసేజ్ ఇచ్చి దాని కింద ఒక ఫైవ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం స్టాండర్డ్గా త్రీ క్వశ్చన్స్ టు ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఆ క్వశ్చన్స్ మనము ఆన్సర్లు దాంట్లోనే ఉంటాయి ఎందుకంటే ఇది పైన మనకి మెన్షన్ చేసినట్టు టెన్త్ స్టాండర్డ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అన్నారు కాబట్టి మనము హై లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్యాసేజ్లో లేని వాటిని మనము ఎక్స్పెక్ట్ చేసిన అవసరం లేదు ఖచ్చితంగా ఆన్సర్ ప్యాసేజ్లోనే ఉంటుంది దాన్ని ఎలా కనుగొనాలి మేము ఇంతకుముందు చెప్పినట్టు ప్యాసేజ్ చేయడం రెండు విధాలుగా ఉంటుందన్నమాట ఒకటేందంటే ముందు ప్యాసేజ్ చదివి తర్వాత క్వశ్చన్స్ చూడడము ఆన్సర్ పెట్టడము ఇంకొక స్మార్ట్ విధానం అంటే మీకు పొంగ పొంగ వస్తుంది అదేంటంటే ముందే క్వశ్చన్స్ చదివి దాని తర్వాత ప్యాసేజ్ చదివితే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ పక్కకు పెట్టి ఎక్కువ అనమాట సో అది మీకు ఎక్స్పీరియన్స్ ద్వారా ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది దాన్ని కూడా మనం ముందుకు తీసుకొని పోదాము ప్రతి ఒక్కరిని కూడా ఆడవరకు మనం తీసుకెళ్తాం ఖచ్చితంగా సో కాంప్రహెన్షన్ గురించి మీరైతే వరేవాల్సిన అవసరం లేదు పోతే ఒక క్వశ్చన్ పోవాలా ఏంటంటే వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ఆథర్ అంటాడు అనమాట అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇంటర్మీడియట్ టు హయ్యర్ లెవెల్లో ఇంగ్లీష్ పర్సన్స్ కూడా అది కొంచెం టఫ్గానే ఉంటుంది సో నెక్స్ట్ యూసేజ్ అండ్ ఇడియమ్స్ ఇడియమ్స్ అంటే మనం చూసుకుంటే ఒక సామెత లాంటిది అనమాట ఇప్పుడు ఇడియమ్స్ అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అంటమాట పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అంటే మనకి ఇక్కడ పైసా ఎట్లనో అమెరికాలో పెన్నీ అనేది అట్లన్నమాట పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అంటే నువ్వు దిగులుగా వచ్చి కూర్చొని ఫీల్ అవుతూ ఉన్నప్పుడు పక్కన అందరూ కూడా ఉంటారు నువ్వు గమ్ముగా వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు ఉంటావు అనమాట అప్పుడు వాళ్ళని దగ్గరకు వచ్చి ఏం ఆలోచిస్తున్నావు మనం తెలుగులో ఎట్లా అడుగుతామో అట్లనే ఏ పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అని అంటారు అనమాట అప్పుడు నువ్వు విషయం చెప్తావు వాళ్ళకి దాని అర్థం అది సో ఇట్లా ఉంటే అనమాట ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బ్రేక్ ఏ లెగ్ అని ఉంటుంది బ్రేక్ ఏ లెగ్ అంటే మనం తెలుగు మీనింగ్ తీసుకోకూడదు దాన్ని బ్రేక్ ఏ లెగ్ అంటే కాలిరగొట్టని అది కాదు కానీ నువ్వు ఏదైనా కాంపిటీషన్కి వెళ్తున్నప్పుడు ఏదైనా ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు క్రికెట్ మ్యాచ్లో నువ్వు బ్యాటింగ్ దిగుతున్నప్పుడు మీ పక్కన తోటి కంప్యాటరేట్స్ వాళ్ళు ఏం చెప్తారంటే ఆల్ ద బెస్ట్ అని అట్టు చెప్తాము అట్లనే ఇడియం టైప్గా మనం చూసుకుంటే బ్రేక్ ఏ లెగ్ అంటారు అనమాట అంటే గుడ్ లక్ అని అర్థం అనమాట సో అలాగా అట్లా మనము చాలా ఉన్నాయి టాప్ హండ్రెడ్ ఫిఫ్టీ మనము ఫిఫ్టీన్ మార్క్స్ కాబట్టి ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో ఈ యూసేజ్ ఏంటంటే ఈ ఇడియమ్స్ ఎలా యూజ్ చేయాలనేది అనమాట సెంటెన్స్లోనా లేదంటే డైరెక్ట్గా యూజ్ చేయొచ్చా ఒకాబులరీ అండ్ పంక్చువేషన్ మనం తీసుకుంటే ఒకాబులరీ అంటే ఈ అర్ధాలు వ్యతిరేక అర్ధాలు ఇలాంటివి వస్తాయి మనకి పంక్చువేషన్ అంటే ఫుల్ కామ సెమీ కాలను ఇవన్నీ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనేది మనకు వస్తుంది దాని గురించి కూడా మనం కొంచెము డీప్గానే చూద్దాము నెక్స్ట్ లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఇందాక చెప్పినట్టు పీక్యూఆర్ఎస్ సీక్వెన్స్ అనమాట దీన్నే సో ఒక నాలుగు చిన్న చిన్నవి ఉంటాయి పెద్ద పెద్దగా ఏమి ఉండవు ఒక నాలుగో ఐదో స్టేట్మెంట్లు ఇచ్చేసి దాన్ని ఆల్రెడీ రీషఫుల్ చేసి ఉంటాడు దాన్ని మనము కరెక్ట్ వే ఆఫ్ సెంటెన్స్లో మనము అమర్చాలన్నమాట ఒక ఆప్షన్ కనుక మీరు పట్టుకుంటే దాని ప్రకారం మేము పట్టుకొని వెళ్ళిపోవచ్చు సో సింపుల్గానే ఉంటుంది దాన్ని బట్టి ఎటువంటి వరేయాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ గ్రామర్ గ్రామర్ అంటే మొత్తం వచ్చేస్తుంది ఇటు సింపుల్గా ఇచ్చేసారు కానీ మొత్తం వచ్చేస్తుంది మీకు టెన్సెస్ కానీ వర్బ్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట సో ప్రిపోజిషన్స్ యాడ్ వర్బ్స్ ఇవన్నీ గురించి కూడా మనం కొంచెం క్లారిటీగా చూద్దాము సో ఇంగ్లీష్ గురించి అయితే మీరు ఎటువంటి వరేవాల్సిన అవసరం లేదు అందుకనే మేము అందుకనే మేము దీనికి సంబంధించి సో ఈ ఇంగ్లీష్కి సంబంధించి ఐదు సెక్షన్స్లో ఉన్నటువంటి పూర్తి కంటెంట్ని మన అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది సులభంగా అందరికీ అర్థమయ్యేలాగా జు వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది ఏపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సింప్లిఫికేషన్ కోర్స్ వీడియోస్ అనే పేరుతో మనము వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన అంశాలు ఇప్పటికే మనం మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసము ఏపీ హిస్టరీ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అనేది ఇండియా హిస్టరీతో పాటుగా దాన్ని చదవమని చెప్పి చెప్పుకున్నారు సో అందుకని అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీపిసి ఛానల్ నుంచి ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాము బిట్స్ విత్ బేసిక్ ఎక్స్ప్లనేషన్స్ కోర్సు ఎందుకంటే ఆల్రెడీ మన దాంట్లో బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్కి సంబంధించి కంప్లీట్ డీకోడిఫికేషన్ అనేది విజయనగర సామ్రాజ్యం వరకు మనం ఇవ్వడం జరిగింది సో ఇది నిజంగా చాలా గొప్ప విషయము ఒక ఛానల్ అనేది పెట్టి దాంట్లో కంప్లీట్ బుక్ని డీకోడిఫికేషన్ చేయడం అనేది చాలా అరుదు నాకు తెలిసి కూడా జరిగి ఉండదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం కూడా జరిగింది పాటుగా రివిజన్ క్లాసెస్కి సంబంధించిన ఎంసీక్యూస్ ఇస్తున్నాము సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసము ఏపీ హిస్టరీని కవర్ చేసే విధంగా ఏపీ హిస్టరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అంటే సాధన వీడియోస్ అంటే ఆ బిట్స్ని మీరు చదువుకుంటూ అక్కడక్కడ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ మీరు కంప్లీట్గా బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ని డీకోడిఫికేషన్ చేయాలంటే సమ సమయము ప్లస్ అంత అవసరం కూడా లేదు మీకు కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని జూనియర్ అసిస్టెంట్ కోసం మనం రూపొందించి ఆ బిట్స్ని ఇస్తాము వాటిని చదువుకుంటే మ్యాక్సిమం మీరు కవర్ చేయొచ్చు దీని తర్వాత వచ్చేసి అన్నిటికైనా ముఖ్యంగా మనల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నారో ఎన్నో రిక్వెస్ట్లు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విషయాలు అనగా సర్వే కావచ్చు బడ్జెట్ కావచ్చు ముఖ్యంగా సంక్షేమ పథకాలు రిపోర్ట్స్ నీతి ఆయోగ్ రిపోర్ట్ కావచ్చు ఎవ్రీథింగ్ కేంద్రానికి సంబంధించిన రిపోర్ట్సు ఇవి మరియు అభివృద్ధి ప్రాజెక్ట్స్ రకరకాల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి పరిశ్రమల స్థాపన కావచ్చు లేదంటే ఇటీవల కాలంలో పారిశ్రామిక విధానము ఎలక్ట్రిక్ సంబంధించింది వ్యవసాయంలో ఎన్నో రకాలైనటువంటి డెవలప్మెంట్స్ వచ్చున్నాయి సచివాలయ వ్యవస్థ నిర్మాణం కావచ్చు ఐక్యరాజ్యసమితి వాటిని గుర్తించడం ఇటీవల కాలంలో మనకు వచ్చినటువంటి అభివృద్ధి సూచీలో కూడా మన ఆంధ్రప్రదేశ్కి మంచి ర్యాంక్ రావడం జరిగింది సో ఇవన్నిటిని కవర్ చేస్తూ కరెంట్ అఫైర్స్ ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అది ఏ రకమైనది కావచ్చు హిస్ట్రీ ఏపీకి సంబంధించిన జాగ్రఫీది కావచ్చు లేదంటే ఎకానమీది కావచ్చు అవన్నీ కూడా కవర్ చేస్తూ మనము వీడియోస్ని రూపొందిస్తున్నాము దాని పేరు వచ్చేసి ఏపీ ఎకానమీ స్కీమ్స్ సర్వే కరెంట్ అఫైర్స్ కంటెంట్ బూస్టింగ్ వీడియోస్ అంటే మీరు పేపర్లో ఆడాయడం చూడొచ్చు వాటన్నిటిని ఒక చోటకు తీసుకొని సింప్లిఫికేషన్ చేసి కంటెంట్ని బిల్డ్ చేసే విధంగా మనం ఇస్తాం ఎందుకంటే గతంలో కూడా మనము యోజనాన్ని డికోడిఫికేషన్ చేసాము పిఐబి పిఐబి అంటే మన తెలుగు ఛానల్స్లో పీఐబీని డీకోడిఫికేషన్ ఛానల్స్ చాలా తక్కువ నాకు తెలిసి కనపడలేదు కూడా అలాంటి వాటిని కూడా మనము డీకోడిఫికేషన్ చేసాం ఎందుకంటే మనకున్న టీంలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎస్ఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ ఏపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళందరి యొక్క హెల్ప్తో వాటితో సపోర్ట్తో మనం వీడియోస్ చేయడం జరుగుతుంది సో అందుకే ఏపీ ఎకానమీకి సంబంధించి మాత్రం మీరు ఎటువంటి ఇబ్బందికి గురవ్వాల్సిన అవసరం లేదు మనము కంప్లీట్గా ఎగ్జామ్ జరిగేంత వరకు మనము మన ఛానల్లో ఏపీకి సంబంధించిన కంటెంట్ ఇస్తాము ముఖ్యంగా జనవరిలో జరిగినటువంటి జనవరి నుంచి జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏ టు జెడ్ మనం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎగ్జామ్ అనేది నవంబర్ ఆ టైంలో జరిగిందంటే ఒడు జనవరి నుంచి అడగడం జరుగుతుంది సో జనవరి నుంచి ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ కూడా మనము కవర్ చేస్తూ మనం ఇస్తాము సో దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ టైమింగ్స్ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి మార్నింగ్ టైంలో ఇంగ్లీష్ క్లాసెస్ అప్లోడ్ అయిపోతుంది ఆఫ్టర్నూన్ టైంలో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఈ కంటెంట్ సాధన వీడియోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈవినింగ్ టైంలో ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ వీడియోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఇక్కడ చేయాల్సిందల్లా ఒకటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్ కింద కనబడుతుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కానీ యాక్టివేట్ చేసుకుంటే మేము ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు వెంటనే అది అలర్ట్ మెసేజ్ వస్తుంది అప్పుడే మీరు చూసుకోవచ్చు నోట్స్ పెట్టుకొని రాసుకోండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్లాస్లో కూర్చొని సార్ చెప్పింది మనము రాసుకునే పరిస్థితి బయట లేదు ఎందుకంటే థర్డ్ వేవ్ అది ఇది అంటున్నారు సో బై లక్ మనకి ఈ టైంలో ఒక నోటిఫికేషన్ రావడము ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి బాధని బయటకి తీసుకెళ్ళి ఒక సాధన చేసేందుకు మనకు ఒక అవకాశంగా వచ్చింది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలర్ట్ మెసేజ్ వచ్చే విధంగా చూసుకోండి అండ్ మెయిన్లీ సాటర్డే రోజున మనము వీక్లీ రౌండ్ అప్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ ఏపీకి సంబంధించి అన్ని విభాగాలలో అన్ని స్ట్రీమ్స్లో మనము సాటర్డే రోజున అడ్రస్ చేస్తాము సో ఫైనల్గా వచ్చేసి వాట్ అబౌట్ అదర్ సబ్జెక్ట్స్ సో దీని గురించి కూడా మన వాళ్ళు కొంతమంది అడుగున్నారు సో నేను అనేది ఏంటంటే ఏపీ హిస్టరీకి సంబంధించి మనం కంప్లీట్ చేసుకోగానే వెంటనే తర్వాత ఫర్దర్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ సంబంధించి ఈ సాధన వీడియోస్ అనేవి చేసుకుందాము సో యాజ్ ఆఫ్ నవ్ మనకు ఉన్నటువంటి టీమ్ అండ్ టైంని కన్సర్ చేసుకుని ఇంగ్లీష్కి సంబంధించి డెబ్బై ఐదు మార్కులు కనీసము అరవై ఐదు మార్కులు మన ఛానల్ నుంచి వచ్చే విధంగా మన వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉన్నారు నిజంగా అది చాలా గొప్ప విషయం మీరైతే దీని విషయంలో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కావాలంటే సచివాలయంలో వచ్చినటువంటి ప్రశ్నల్ని పాత వీడియోస్ని కానీ రిఫర్ చేస్తే మన వాళ్ళ యొక్క క్వాలిటీ వీడియోస్ ఏ విధంగా ఉంటాయో కంటెంట్ వీడియోస్ ఏ విధంగా ఉంటాయో మీకు వేరే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అదంతా కూడా మనము ఆంధ్రప్రదేశ్ చరిత్ర బీఎస్ఎల్ హనుమంతర గారి బుక్ డీక్వడిఫికేషన్ సమయంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పడం జరిగింది సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ సంబంధించి కూడా మనము సరైన సమయంలో సరైన విధంగా సపోర్ట్ చేస్తాము సో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్యూజింగ్ స్టాఫ్ మిషన్ ఏపిఎస్సి సో ప్లీజ్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ మనకి దాంట్లో జాయిన్ అయ్యారంటే ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ